హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మరి టీడీపీ ప్రపంచం అయితే కంటిన్యూ అవుతుంది. దాదాపు 100 స్థానాలకు పైగానే అన్ని స్థానాల్లో కూడా లీడింగ్ లో ఉండడం చూస్తున్నాం. మరి ఏ ప్రముఖులు లీడింగ్ లో ఉన్నారు? మరి వైసీపీ చెందిన చాలా మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారంట కదా, మరి వారు ఎవరెవరు? సో ఏంటి పరిస్థితి మరి ఏపీలో? ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? టీడీపీ వన్ సైడేనా, లేకుంటే వైసీపీ ఏమన్నా మధ్యలో గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ మనం చూస్తున్నాం మరి ఏపీలో టీడీపీ దాదాపు 150 స్థానాల వరకు కూడా లీడింగ్ లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో మరి టీడీపీకి చెందిన ఏ ప్రముఖులు, అంటే కూటమికి చెందిన ఏ ప్రముఖులు లీడింగ్ లో ఉన్నారు సార్? అలాగే వైసీపీకి చెందిన చాలా మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారంట కదా, మరి ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు కదా సార్ మన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు సార్? కూటమిలో ఎవరెవరు లీడింగ్ లో ఉన్నారో చెప్పుకునే ముందు మన రెడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడుకి మంచి భారీ మెజారిటీ వస్తుంది, అలాగే జనసేన కూడా చాలా కాంపిటేటివ్గా ఉంటుంది, పవన్ కళ్యాణే కింగ్ మేకర్ అవుతాడు అని ఈ విషయాలన్నీ మనం చెప్పుకున్నాం. మనం చెప్పుకున్నట్టే ఫలితాలు మనకు వస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. రెండోది ఏంటంటే, మీరు ఇప్పుడు 120 స్థానాలు అని చెప్పారు, 120 కాదు, ప్రస్తుత ఈ టైంకి 150 స్థానాల్లో టీడీపీ లీడింగ్ కూడా ఉంది. టీడీపీ ఆర్ కూటమి, అంటే టీడీపీ అంటే కూటమి అన్నమాట, టీడీపీ కూటమి బీజేపీ, అయితే మూడు బాగా వర్కౌట్ అయినాయి. ఇక్కడ ఎంత బాగా వర్కౌట్ అయినట్టంటే, వాళ్ళ తాలు కొంచె కోట్లు ఏవైతే ఉన్నాయి అనుకుంటున్నారో, కడప, కర్నూలు, ఇవన్నీ, రాయలసీమ, ఇందులో అంటే చాలా మంచి గర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓడిపోయారు, ఫైర్ బ్రాండ్ అందరూ కూడా ఓడిపోయారు, నోటుకు వచ్చిన బూతులు తిట్టే వాళ్ళందరికీ కూడా చాలా సరైన సమాధానం ప్రజలు చెప్పారు. ఊడిపోయిన వాళ్ళు అంటే లీడింగ్లో ఉన్న వాళ్ళు చెప్పుకుంటే 150 మంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ కూటమిలో ఉన్న వాళ్ళందరూ జగన్ మన పవన్ కళ్యాణ్ 20 స్థానాల్లో లీడింగ్లో ఉన్నాడు, ఆయనకి ఇచ్చిన స్థానాలు ఓన్లీ 21, అంటే ఇంకొక స్థానం లీడింగ్లో వస్తుందని మనం ఊహించవచ్చు, లేకపోయినా మనకు పర్వాలేదు. ఎందుకంటే 20 స్థానాల్లో లీడింగ్ లో ఉంటుంటే చిన్న విషయం కాదు, అది ఆల్మోస్ట్ ఆల్ 90% పైనే, 95% అలా ఉంటుంది అన్నమాట. అంత ఓట్లు సెక్యూర్ చేశాడు పవన్ కళ్యాణ్. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా కుప్పంలో ఓట్లు పడవు, వైనాడ్ కుప్పం అన్నాడు. వీళ్ళు 107.5 అంటూ వైనాడ్ 107.5 చెప్పాడు. తర్వాత వైనాడు కుప్పం, కుప్పంలో మీరు కూలిపోతారని చెప్పారు. అదే కుప్పంలో ఉన్న ప్రజలు విజ్ఞులు గనక సరైన సమాధానం చెప్పారు అక్కడ. తర్వాత ఏంటంటే, రాయలసీమలో కానీ చిత్తూరులో కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఏమిటి, తిరుపతి వచ్చేటువంటి యాత్రికుల చేత ఓట్లు వేయించిన ఘనత అయింది, కానీ ఈసారి అలా జరగలేదు. ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో అక్కడ ఆయన గెలిచే అవకాశం ఉంది, కానీ మిగతా వాళ్ళందరూ కొప్పు కూడిపోయారు అన్నమాట. వాళ్ళ సమాధానాలు లేవు ఎవరికి కూడా. ఇంతగా మీకు గెలిచిన వాళ్ళ గురించి చెప్పుకోవడం కష్టం, ఆధిక్యంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పుకోవడం కష్టం. ఇప్పటికీ 150 మంది కూటమి వాళ్ళు ఆధిక్యంలో ఉన్నారు అంటే చిన్న విషయం కాదు కదా, అది అది మామూలుగా క్లీన్ స్వీప్ అన్నమాట. క్లీన్ స్వీప్ అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడికి అంత ఇమేజ్ లేదని ప్రజల అభిప్రాయం, లేకపోతే నాయకుల అభిప్రాయం, కానీ ప్రజల తీర్పు చాలా ఖచ్చితంగా ఇచ్చారన్నమాట. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈ 74 సంవత్సరాల వయసులో పర్యటన పవన్ కళ్యాణ్తో సరిసమానంగా చేశాడు, అంత ఉత్సాహం తెచ్చుకున్నాడు. అంటే వాళ్ళ తాలూకు స్లోగన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పతనం అయిపోతుందిరా బాబు, రక్షించుకోవాలి. ఇప్పుడు కానీ మనం రక్షించుకోకపోయినట్టయితే మరి ఆంధ్రదేశంలో ఏమి మిగలదని చెప్పారు. అది బాగా పనిచేసింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి బాగా పనిచేసింది, తర్వాత పరిశ్రమలు బాగా పనిచేశాయి, తర్వాత ఏమో ఐటీ వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్పారు, ఎక్కడి నుంచే కాదు దేశం మొత్తం చెప్పారు, అలాగే ప్రపంచం మొత్తం చెప్పారన్నమాట. ఇవన్నీ కోల్డ్ వార్ లాగా జనాల్లోకి వెళ్ళిపోయాయన్నమాట. అవును, ఐటీ పరిశ్రమలు లేవు కదా, యూత్ పాడైపోతుంది కదా, ప్రజాధనాన్ని ఏం చేస్తున్నారు కదా, ఈయన 12 ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి 12 లక్షల రూపాయలు, 12 లక్షల కోట్లు
అప్పు చేసేసరికి అది ఇవన్నీ బిగినింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట మధ్యం ఒకటి. కనుక ఇవన్నీ కూడా ప్రజల చేత ఎదురు తిరిగేలా చేశాయి. కనుక ఇక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉన్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నాడు, పిఠాపురంలో కనీసం 50,000 ఓట్లు మెజార్టీతో వస్తారని ఆ వర్మ గారు చెప్తున్నారు. తర్వాత మా మంగళగిరిలో లోకేష్ కూడా ఆధిక్యంలో ఉన్నాడు, లోకేష్ కూడా ఒక 20,000 ఓట్లు పైచిలుకు వస్తాడన్నమాట. తర్వాత హిందూపూర్లో కూడా బాలకృష్ణ ఆధిక్యంలో ఉన్నారు. అలాగే ఇక్కడ రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా అంటే ప్రతిరోజు కూడా అప్డేట్స్ ఇస్తూ తనదైన అంటే వితరణతో అంటే విశ్లేషణతో వైసీపీకి చెంపదెబ్బ కొడుతూ మొత్తం ప్రజల కళ్ళు తెరిపించాడు అన్నమాట. ఆయన తాలూకు వీడియోస్ కూడా బాగా పనిచేస్తున్నాయి. ఆయన కూడా ఉండేలో చాలా ఆధిక్యంలో ఉన్నాడు. సో వైనాట్ ఎవరెవరైతే మంచి నాయకులు గోరెట్ల బుచ్చయ్య చౌదరి తీసుకుందాం అని గెలుస్తున్నాడు. అలాగా ఎక్కడ చూసి గంటా శ్రీనివాసరావు గెలుస్తున్నాడు. ఎక్కడ చూసుకుంటే కూడా వాళ్ళు తర్వాత నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు గెలుస్తున్నాడు. అలాగా ఈ రెండింటికి పొత్తు మాత్రం ప్లాను పవన్ కళ్యాణ్ వేశాడు. కనుక ఇది తెలుగుదేశం పార్టీకి బీజేపీకి పొత్తు అనేది ఏంటంటే ఆ సూత్రం బాగా పనిచేసింది అన్నమాట. పవన్ కళ్యాణ్ కనిపించి ప్రచారం చేసినట్టయితే టీడీపీ పడ్డాయి. పవన్ కళ్యాణ్కి ఇండివిజువల్ ఇమేజ్ ఉంది. గనక ది సీజన్ ఆఫ్ ది హీరో ఇంతమంది గెలవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్నే మనం చెప్పుకోవచ్చు. ఇంకా గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్, మన వైసీపీ మంత్రులు అంబాటి రాంబాబు గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, చెప్తాను వంశీ, వీళ్ళు ఎందుకు వెనకంజలో ఉన్నారంట కదా? మరి వెనకంజలో ఏంటండి, వారు రోజాకి అసలు డిపాజిట్లు కూడా వస్తాయో తెలియదు. చాలా ఘోరంగా ఓడిపోయింది రోజా. తర్వాత వల్లభనేని వంశీ అని చెప్పాం కదా, దాని ఇప్పుడు లేడు అనుకుంటా ఇండియాలో. ఇంత పెద్ద ప్రగల్భాలు బండ బూతులు మాట్లాడి అనుకోని మాట్లాడినటువంటి కూడా లేని కూడా ఈరోజు పారిపోయే పరిస్థితి. అక్కడ అంబటి రాంబాబు రికార్డింగ్ డ్యాన్స్లో చూసుకున్నాడు, కానీ నేను ఒక ఇరిగేషన్ మంత్రి, నా తాలూకు బాధ్యత ఏమిటి, నేను ఏమైనా చేయగలుగుతున్నానా, చేస్తే ఎందుకు చేస్తున్నాను, చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాను అవి మాట్లాడడం మనిషి తెల్లారి లేచినట్టయితే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని తిట్టడం ఏంటండి? ప్రజలు చిరాకు రాదు, ఆయన ఓడిపోయాడు. అంటే విడుదల రజని ఆవిడ ఓటమి సిద్ధంగా ఉంది డ్యాన్సులు చేస్తున్నప్పటికి కూడా. ఇప్పుడు ఎవరు పెద్ద అనిపించింది, వీళ్ళు ఇన్ని విధాలుగా పతనం అయిపోతూ నోటుకొచ్చిన బూతులు తెరుతుంటే ఇప్పుడు అధ్యక్షుడిగా ఉంటూ ఒక్కసారైనా వారించాడండి. పైగా అక్కడి నుంచేమో సద్దల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాసి ఉంచినట్టయితే పంపిస్తుంది. ఇకపోతే జనసేన అండి, అద్భుతంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే గతంలో చిరంజీవి గారు పోటీ చేసినట్టయితే మొత్తం పోటీ చేసే స్థానాలన్నింటిలో కూడా 18. ఈయనేమో 21 స్థానాల్లో పోటీ చేస్తే అప్పుడే 20 లీడింగ్లో ఉన్నాయి. మనం చూసినట్టయితే ఇంకా ఆ 1 కూడా వచ్చేసింది లీడింగ్లో, అంటే 21కి 21 వస్తాయని ఒక అంచనాలతో ఉన్నారు. అందువల్ల ఓడిపోయిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద దెబ్బతీశారు. అంటే తెలుగు మన వైఎస్ఆర్ పార్టీకి పెద్ద బలం అనుకున్నారు, వాళ్ళే మైనస్ పాయింట్లు అయ్యారు, వాళ్ళే కూడగొట్టారు వైసీపీని, వాళ్ళు స్వహస్తాలతో కూడగొట్టారు. తర్వాత ఏంటంటే సద్దలి రామకృష్ణుని ఎంతైతే నమ్మాడో నిన్న కూడా తంబరాలకు సిద్ధం కండి అని చెప్పాడు సద్దలి రామకృష్ణారెడ్డి. అప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందండి? కనుక ఇవన్నీ కూడా ఈ కేవలం వైసీపీని ఓడగొట్టడం వేరే కథ అయితే వైసీపీని ఓడగొట్టే వాళ్ళు ప్రధానంగా ఉన్నది వైసీపీ వాళ్ళే. వాళ్ళ వేలితో వాళ్ళు కళ్ళు పొడుచుకున్నారు. రైట్ సార్. సో వ్యూస్, ఇది మరి ఏపీలో పరిస్థితి, కూటమేమో గెలుపు దిశగా అడుగులు వేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి సింహాసనం పైన కూర్చోడానికి రెడీగా అవుతుంటే వైసీపీ మాత్రం ఓటమి దిశగా అడుగులు వేస్తుంది, మరి ఏం జరగబోతుంది, ఇవాళ ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం రెడ్ టీవీని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.